బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన పరిణామాల వల్ల అక్కడ రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు తీవ్రవాద శక్తులు బలపడ్డాయని మనం గతంలో చెప్పుకున్నాం షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వ్యక్తమైంది వాస్తవంగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో అనేక రకాల వాళ్ళు పాల్గొన్నారు అయితే దీన్ని ఒక రకంగా బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిస్ట్ ఫోర్సెస్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ఫోర్సెస్ బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అలాగే జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి శక్తులు వాడుకోవడమే కాకుండా వివిధ రకాల ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు కూడా ఈ పరిణామాల్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని నేను గతంలో కూడా నా విశ్లేషణలో చెప్పాను ఇప్పుడు అదే జరిగింది తాజాగా జషీముద్దీన్ రెహమాని అన్సరుల్లా బంగ్లా టీమ్ అనే తీవ్రవాద సంస్థకు నాయకుడు ఈ సంస్థ బహిరంగంగానే అల్ ఖైదాను సమర్థించింది అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏక్యూఐఎస్ అంటారు సో ఈ అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ యొక్క అఫిలియేట్గా భావిస్తారు సో దానికి అనుబంధ సంస్థగా భావిస్తారు సో జషీముద్దీన్ రహమాని ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వ పతనానంతరం కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము విడుదల చేసింది ఆయనను షేక్ హసీనా ప్రభుత్వం ఐదేళ్ళుగా జైల్లో పెట్టింది ఇలాంటి తీవ్రవాద శక్తుల్ని షేక్ హసీనా చాలామందిని జైల్లో పెట్టింది సో వారందరూ ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బయటకు వస్తున్నారు ఒక బ్లాగర్ను హత్య చేసిన అంశ కేసులో జషీముద్దీన్ రహమాని ఐదేళ్ళుగా జైల్లో ఉన్నాడు ఇప్పుడు నేను బయటకు వచ్చి బంగ్లాదేశ్లో షేక్ హసీనా పైన ఏమని అనుకోండి మనకు అభ్యంతరం లేదు బంగ్లాదేశ్ రాజకీయాలని ఏం చేస్తారన్నది తర్వాత సంగతి అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో కూడా మైనారిటీ హిందువులపై కానీ ఇతర మతస్థులపై కానీ దాడులు జరిగితే సహజంగానే భారతదేశం దాన్ని వ్యతిరేకిస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కానీ షేక్ హసీనా పైన పోరాటం తర్వాత సంగతి ఆయన బయటికి రావడంతోనే భారతదేశాన్ని ఎక్కుపెట్టు పెడుతూ మాట్లాడాడు సో ఆయన ముప్పై నిమిషాల వీడియోలో చాలా అభ్యంతరకరమైన ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశారు వాస్తవంగా అన్సర్లా బంగ్లా టీంకు ఎంత బలం ఉంది వారు ఏం చేయగలుగుతారు అనేది తర్వాత సంగతి కానీ ఇది ఒక ట్రెండ్ను మాత్రం ఇండికేట్ చేస్తుంది ఎందుకంటే ఈ అన్సర్లా బంగ్లా టీం మన దేశంలో కూడా నిషేధిత సంస్థ అస్సాంలోనూ తీవ్రవాద కార్యకలాపాల కేసులున్నాయి లష్కర్ ఇయ్బాతో కలిసి నార్త్ ఈస్ట్లో అడజల్లు సృష్టించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి అందువల్ల జషిముద్దీన్ రహమాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో భారతదేశం భయపడాలని కాదు నా ఉద్దేశం కానీ వాట్ ఈజ్ ద ట్రెండ్ అంటే బంగ్లాదేశ్లో రగిలిన ఈ కుంపటి భారతదేశం పట్ల ఏ రకమైన ప్రమాదకర సంకేతాలను పంపిస్తుంది ఏ రకమైన ప్రమాదకర శక్తుల్ని మన దేశంపైకి ఎగవేస్తుంది అన్న తానికి ఈ జషీముద్దీన్ రహమాని వీడియో ఒక ఉదాహరణ సో ఆయన వీడియోలో ఏమంటాడంటే బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ పరిణామాల గురించి కాదు బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పైన ఇటీవల జరిగిన యంగ్ డాక్టర్ అత్యాచారం హత్య తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నారు షేక్ హసీనా నిన్న మా మాట కూడా అన్నాను నేను రాజీనామా చేస్తానని బెదిరించారు కూడా ఇప్పుడు జషీముద్దీన్ రెహమాని మమతా బెనర్జీకి ఒక పిలిపిచ్చారు మీరు మోడీ పాలన నుంచి భారతదేశం నుంచి విముక్తిని ప్రసాదించండి విముక్తిని ప్రకటించుకోండి అని మోడీ పాలన కేంద్రంలో ఉంది బెంగాల్లో మోడీ పాలన లేదు మోడీ పాలన నుంచి విముక్తి అంటే భారతదేశం నుంచి విడిపోండి అని ప్రకటించారు ఇంతకన్నా ప్రమాదకరమైన అభ్యంతరకరమైన ప్రకటన ఇంకోటి ఉండదు సో అక్కడితో ఆగకుండా మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కలిసి కశ్మీర్కు స్వాతంత్రాన్ని తెప్పిస్తాం భారతదేశాన్ని ముక్క చెక్కలు చేస్తాం భారతదేశంలో కూడా మతరాజ్ ఇస్లామిక్ మతరాజ్యాన్ని నెలకొల్పుతాం ఇలా రకరకాల క్లెయిమ్స్ చేసుకున్నారు బట్ అందులో అభ్యంతరకరమైంది భారతదేశంని ముక్క చెక్కలు చేస్తాం సిలిగిరి కారిడార్ను బ్లాక్ చేయమని చైనాను కోరుతాం చైనా సహకారంతో అన్నాడు సిలిగిరి కా సిలిగిరి కారిడార్ అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండియాకు మే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో కలపే ఇరవై కిలోమీటర్ల స్ట్రెచ్ దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు ఇది చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ సో మేము దీన్నే సిలిగిరి కారిడార్ అంటాం అంటే అంటారు చైనా సహాయంతో మేము ఈ సిలిగిరి కారిడార్ను బ్లాక్ చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడగొడతాం చాలా అవుట్రీజియస్ క్లెయిమ్స్ ఇవన్నీ చేసే అంత సీను ఆ సంస్థకు ఉందా అని తర్వాత గతి కానీ ఇప్పటికే మనం మణిపూర్ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న జాతుల ఘర్షణ హింసాకాండ చూస్తున్నాం కాశ్మీర్లో జరుగుతున్న తీవ్రవాద వ్యవహారాలు చూస్తున్నాం వాదులకు కూడా జషీముద్దీన్ రెహమాన్ మద్దతు ఇచ్చాడు సో ఈ పరిణామాలు ఏమి తెలియజేస్తున్నాయి ఒకటి బంగ్లాదేశ్లో మారుతున్న పరిణామాలు భారతదేశ భద్రతకు భారతదేశ సార్వభౌమాధికారానికి సెక్యూరిటీకి సానిటీకి చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మనము ఈ వ్యవహారాన్ని చర్చించాలి అల్ ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ అడ్డా కాకూడదు బంగ్లాదేశ్ మనగడకు కూడా ఇది ముప్పే ఇవాళ పాకిస్తాన్ అనుభవం చూస్తున్నాం భారతదేశాన్ని ముక్క చెక్కలు చేస్తామని ఇలాంటి బెదిరింపులు చాలా ఏళ్ళుగా చూస్తున్నాం దాని భారతదేశం అంత బలహీనమైన దేశం కాదు కానీ ఈ తీవ్రవాదం సృష్టిస్తున్న బీభస్త కాండ పాకిస్తాన్లో చూస్తున్నాను భారతదేశం ముక్క చెక్కలు చేయడం కాదు మొదలు ఈ తీవ్రవాదుల గడ్డైన పాకిస్తాన్ ఆల్రెడీ ముక్క చెక్కలయ్యే పరిస్థితి ఉంది ఇటీవల బెలూచిస్తాన్లో బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ జరి జరిపిన తిరుగుబాటులో వందకు మంది పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అందువల్ల బెలూచిస్తాన్ విబ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ నుంచి విడిపోవటానికి పోరాటం చేస్తుంది ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సహకారంతో తాము సృష్ తమను సృష్టించిన పాకిస్తాన్ పైన తామే తిరగబడుతున్నారు ఇలా మొదలు ఆరు దే పాకిస్తాన్లోని ఎవరు పాకిస్తాన్లో కలిసి ఉంటారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అలాంటి సమయంలో అక్కడ అనేక రకాల వేర్పాటువాద తీవ్రవాద శక్తులు పనిచేస్తున్నాయి ఇప్పుడు బెలూచిస్తాన్ రాష్ట్ర ప్రావిన్స్లో గణనీయమైన భాగం అసలు పాకిస్తాన్ కంట్రోల్లోనే లేదు ఇప్పుడు ఆఫ్ పాక్ బార్డర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ఖైబర్ ఫక్తున్వా ఇలాంటి ప్రాంతాల్లో చాలా భాగం పాకిస్తాన్ కంట్రోల్ కూడా లేదు రకరకాల వేర్పాటువాద తీవ్రవాద శక్తుల చేతుల్లో ఉన్నాయి సో అలా మొదలు తమ దేశాన్ని ఐక్యంగా ఉంచుకోగలుగుతారా అని ఇలాంటి ఉన్మాదాల వల్లనే పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్గా పిలువబడే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది సో ఆ ఉన్మాదమే లేకపోతే బంగ్లాదేశ్ ఏర్పడేదే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు అయ్యేది కాదు సో భారతదేశాన్ని ముక్కలు చేయడం తర్వాత భారత్ పాకిస్తాన్ ముక్కలు చేసుకుండా ఆపాలి అలాగే చైనాతో కూడా మనం డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ మొదలు పెట్టాలి చైనాకు కూడా వీరే ప్రమాదకరమే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఆల్రెడీ జిమ్ జిమ్స్ అక్కడ వారు మీకు ఇగోర్ ముస్లిమ్స్ అంటారు సో అక్కడ కొన్ని ప్రాంతాల్లో చైనా కూడా ఈ ఛాలెంజ్ ఎదుర్కొంటుంది రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రాడికల్స్ యొక్క ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అందువల్ల భారతదేశంలో కూడా ప్రజలు కూడా సమాయుత్తం కావాలి దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఈ శక్తులతో ఎలాంటి సంబంధం లేదు మతం వేరు తీవ్రవాదం వేరు దేశంలో ఉన్నటువంటి మైనారిటీలను టార్గెట్ చేస్తానికి జషీముద్దీన్ రెహమాన్ లాంటి వారి స్టేట్మెంట్స్ను ఎవరు వాడుకున్నా అది భారతదేశానికి ద్రోహం చేసే వాళ్ళే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది మైనారిటీలు ఈ దేశ ఈ దేశ పౌరులు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి మన దేశంలో ఉన్నారు అందువల్ల వారి వారిని మీ జ ఈ అన్సలుల్లా బంగ్లా లష్కరీ ఇబాల మీద కోపం ఉంటే వాళ్ళ మీద చూసుకోవాలి తప్ప మన దేశ పౌరులపైన మన యుద్ధం ప్రకటించకూడదు వాడెవడో అన్న మాటకు ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు మన పౌరులు శాంతి కాముకులుగా ఉన్న పౌరులు మనకు శత్రువులకు కాకూడదు అందువల్ల ఆ జాగ్రత్త కూడా మనం పడాలి ఎందుకంటే మన నైబర్హుడ్లో ఈ ఇస్లామిక్ రాడికల్స్ వ్యవహారాలు పెరిగితే అది ఇండియన్ సొసైటీలో కూడా పోలరైజేషన్ పెంచే ప్రమాదం ఉంటుంది రాజకీయ అవసరాల కొరకు ఈ పోలరైజేషన్ రాజకీయ పార్టీలు పెంచి పోషించే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల మనం బంగ్లాదేశ్తో డిప్లొమాటిక్ ఎంగేజ్మెంటు చైనా కూడా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ మీరు భారతదేశంతో సరిహద్దు వివాదం ఉంటే ఉండవచ్చు దాన్ని పరిష్కరించుకుందాం కానీ ఈ రకమైన అన్లాఫుల్ ఫోర్సెస్ తీవ్రవాద శక్తుల్ని గనక మీరు ఉపేక్షిస్తే అది రేపు చైనా భద్రతకు కూడా ప్రమాదాన్ని చేస్తారు అందువల్ల ఇది భారత చైనా వివాదాల్లో ఇలాంటి తీవ్రవాద శక్తులు వేర్పాటువాద శక్తులు ఎంటర్ కాకూడదు భారత రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఒకరి మీద ఒకరు పొలిటికల్గా స్కోర్ చేస్తానికి మనము చేసే చర్యలు కానీ మీరు చెప్పే మాటలకు కానీ ఏ రకమైన తీవ్రవాద శక్తులకు బలాన్ని ఇవ్వకూడదు మనం అన్ భారతదేశం సెక్యూరిటీ సావర్నిటీ స్టెబిలిటీ వీటి విషయంలో రాజీ లేదు రాజకీయాలు కూడా లేవు పార్టీలకు అతీతంగా భారతదేశం అనే భావన కట్టుబడి ఉండడం భారతదేశ ఐక్యత సమగ్రత సమైక్యతలకు ప్రమాదంగా ఉండి ఎలాంటి మత ఉన్మాద ఛాందస్వాద శక్తులైనా తీవ్రవాద వేర్పాటువాద శక్తుల పట్లైనా అప్రమత్తంగా ఉండాలి మీకు పార్టీల మధ్య ఏదైనా ఉంటే అది పార్టీలు చూసుకోవాలి కానీ అది దేశానికి నష్టంగా మారకూడదు ఎందుకంటే మన నైబర్హుడ్లో జరుగుతున్న ఈ పరిణామాలు డెఫినెట్గా మనకు ఆందోళన కలిగిస్తున్నాయి కనుక ఇప్పుడు మమతా బెనర్జీ పైన ఎవరికైనా కోపం ఉంటే ఆమె ప్రభుత్వంపై ఎంతైనా పోరాడచ్చు కానీ ఆ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బెంగాల్ భారతదేశం నుంచి విడిపోవాలి అనేటువంటి అభ్యంతరకరమైన ప్రమాదకరమైన నినాదాలకు రా భారత రాజకీయ వ్యవస్థ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తృణమూల్ కాంగ్రెస్ అందరూ ముక్త కండంతో తిరస్కరించాలి ఈ దేశం ఐక్యంగా ఉంది అన్న సందేశాన్ని తీవ్రవాద శక్తులెక్కే కాదు వాళ్ళని పొంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి ముష్కర దేశాలకు కూడా మనం పంపించాలి